విధానాన్ని ముఖ్యంగా ప్రస్తావించారు దాని సందర్భంగా రేపులపట్నంలో ఇక్కడి కాలేజీ పిల్లల యొక్క దత్తతుంతో రెడ్ క్రాస్ వాళ్ళ సహాయంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం ఇది యువతకి భవిష్యత్తులో ఇంకా స్ఫూర్తి కలిగి మరింత మంది కూడా రక్తదానం చేయాలని ఆకాంక్షిస్తూ పార్టీల సంబంధం లేకుండా మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అంటే పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నాం కానీ పార్టీ అనే కాదు అందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా మాకు సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని డాక్టర్ నమస్కారం ఈరోజు గౌరవ భారతదేశ ప్రధాని ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ ప్రధానిగా మంచి బలమైన ఇండియాకి ఒక బలమైన నాయకత్వాన్ని తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా అక్కడి నుంచి గాంధీ మహాత్ముని జయంతి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ రోజు జరుపుకుంటున్నాం ఈ తదరు భాగంగా భారతీయ జనతా పార్టీ రేపల్ల తరపున మనకి బాపట్ల జిల్లా సెక్రటరీ గారైన పండవ రామకృష్ణ గారి నాయకత్వంలో మిగతా పెద్దలు మిగతా నాయకులు ఈ రోజు మనకి స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరుగుతుంది అన్ని దానాల్లో కల్లా రక్తదానం చాలా మంచిది ఒక రక్తదానం వేరొకరికి ప్రాణదానం అటువంటి మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ నరేంద్ర మోడీ గారి శిష్యులు వారి అనుచరులు వారి పార్టీ కార్యకర్తలకి మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా చాలా విరివిగా వేలాది బ్లడ్ బ్యాగ్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం రాబోయే కాలంలో బీజేపీ పార్టీ తరఫున ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా పిల్లలకి బ్లడ్ గ్రూపింగ్ క్యాంపులు కానీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ పెట్టుకున్నట్టయితే వాటన్నిటి కూడా మేము రెడ్ క్రాస్ తరఫున మేము మా సహాయ సహకారం అందిస్తాం కాబట్టి ఇందువల్ల అందరికి కూడా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ఈ రోజు రక్తదానం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అలాగే రక్తదాతలందరూ కూడా మేము మనసారా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తాం.